हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल చూస్తున్నారు కదండీ ఇది మా మిక్సీ అండి దాదాపు 10 సంవత్సరాల పైనే అయ్యింది నేను తీసుకోని చూడండి ఎలా తయారైందో ఈ మధ్య దీన్ని పట్టించుకోకపోయేసరికి పైగా మూడు గిన్నెలు వచ్చింటాయి కదండి ఒక గిన్నె రిపేర్ కి వచ్చింది అది ఆన్ చేసినప్పుడల్లా ఇదిగోండి ఇలా దానంతా బ్లాక్ అంతా పడుతుంది ఈ మధ్య క్లీన్ చేయక చాలా రోజులైంది నేను క్లీన్ చేసుకుంటూ మీతో షేర్ చేస్తున్నాను మట్టి ఎక్కువగా పట్టిన మిక్సీని మనం ఎలా క్లీన్ చేసుకోవాలో అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను మీ ఇంట్లో కూడా అప్పుడప్పుడు పడుతుంటాయి కదండి చూడండి నేను ఎలా క్లీన్ చేసుకుంటానో నేను చేసిన విధంగా కూడా మీరు ఒకసారి చేయండి మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది ఇదంతా అసలు మామూలుగా క్లీన్ చేస్తే పోదండి ఇదిగోండి చూపిస్తానండి ఇది నేను ఎలా క్లీన్ చేసుకోవాలో వెళ్ళాం పదండి వీడియోలోకి స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఇదిగోండి వేడి నీళ్ళ కోసం నీళ్ళు పెట్టుకుంటున్నాను గిన్నెలో నీళ్ళు బాగా మరగనివ్వాలి ఇదిగోండి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఈ మరిగే నీటిలో ఒక 2 టీ స్పూన్స్ ఉంటదండి ఫుల్ పెద్ద టీ స్పూన్స్ వెనిగర్ అండి ఇదిగోండి వెనిగర్ ఇది వైట్ వెనిగర్ ఇది 1 టీ స్పూన్ ఉంటుందండి సోలా పొడి అండి ఇది సోలా పొడి పాచి అంత ఉంటుంది కదా అదంతా బాగా పగలగొడుతుంది సోలా పొడి చూసేసుకోండి వెనిగర్ వేసాం కదా బాగా పొంగుతుంది ఇదిగోండి అలా చూసి కొంచెం కొంచెం వేసుకోండి అలా वन टी स्पून वैसा टू टी स्पून वेनेगर इप्ड इंदोने लिक्विड अंडी मन विम लिक्विड यानी डिशवाश लिक्विड वाड़ता कदा आ लिक्विड वन टी स्पून मैं दीं ऐड इपड़ी को सब चलानी गोरवेगा उवरक चलानी चूँ मिक् तला मेरीपोम वाड़े मूडे मेरू इलास ट्रई ची ఇదిగోండి చల్లగైపోయింది ఇది చూసారా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదండి షాంపూ బాటిల్స్ స్ప్రే బాటిల్స్ టైపుది ఇది మా ఇంట్లో ఉన్న షాంపూ బాటిల్ అండి ఇప్పుడు దీంట్లో పోసుకొని స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకుందాము ఇదిగోండి ఇలా బాటిల్ కు పోసుకున్నాను ఇంకా కొంచెం మిగిలింది పక్కన పెట్టాను నూరుకు ఎక్కువ వస్తుంది కదా ఇంకా ఇంతకంటే పట్టలేదు ఇదిగోండి ఇప్పుడు స్ప్రే చేసుకొని మనం క్లీన్ చేసుకుందామండి ఇదిగోండి ఇదంతా ఉంది కదా దీనికి ముందుగా స్ప్రే చేసి కాసేపు నానబెట్టుకుందాము అదంతా పగలాలి కదా ఇదంతా ఇలా కొంచెం వేడిగానే ఉంది ఇలా ఎక్కడైతే మనకి ఎక్కువగా మట్టి ఉంటుందో అక్కడంతా ఇలా స్ప్రే చేసుకొని ఇంట్లో ఏ స్ప్రే బాటిల్ ఉన్నా దాంట్లో వేసుకొని వాడుకోండి ఇదిగోండి స్విచ్లకు మనకి ఎక్కడైతే ఎక్కువ మరకలు మట్టి కనిపిస్తుందో అక్కడంతా బాగా ఇలా స్ప్రే చేసుకుందాము స్ప్రే చేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి ఇదిగోండి 5 నిమిషాల పైనే అయ్యింది నానబెట్టుకొని ఇప్పుడు ఇలాంటి బ్రష్ తీసుకోండి ఇది కొంచెం సిల్వర్ బ్రష్ అండి మీ దగ్గర ఇది లేకుంటే మనం పాత టూత్ పేస్ట్ వాడింటాం కదా బ్రష్ అదైనా వాడుకోవచ్చు ఇదిగోండి ఇలా అనగానే ఎట్లా పోతుంది చూడండి అంతా క్లీన్ అయిపోతుంది
చూడండి మిక్సీ ఎంత బాగా క్లీన్ అయిపోయిందో డిఐవై లిక్విడ్ వల్ల మీరు కూడా ఆ లిక్విడ్ తయారు చేసి పెట్టుకోండి ఎన్ని రోజులు ఉన్నా చెడిపోదు బాగా పని చేస్తుంది మన మిక్సీల గాని స్టవ్ల గాని సింక్ టైల్స్ గాని అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది ఇదిగోండి నా మిక్సీ ఎంత బాగా ఎంత నీట్ గా తయారైందో చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ను బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి బై